ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఒక రోజు సుమారుగా దీన్ని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు. ఈ సినిమాలో మొత్తం ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 50 కోట్ల పైన. అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాళ ఈ చిత్రం ఆడబడతా ఉన్నది. ఇంకా తీసేయలే, కొన్ని చోట్ల తీసారు. కారణం దృష్టి సరిగా లేకపోవటం, శత్రువుల్ని దీనిలో ఇమిడ్చి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం, అది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు. ఎందుకు ఆడవని చెప్పాను అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన వాళ్ళని కానీ సినిమా నిర్మాతలను కానీ సినిమా నటుల్ని కానీ సినిమా రంగ ప్రముఖుల్ని కానీ చూసుకోమని చెప్తా ఉన్నా. వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని, వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ళ కింద పెట్టుకునే వాహనంగా ఎప్పుడైతే నామకరణం చేశాడో ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతను తగులుతుంది. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని కూడా